అనురాధ గారు రాస్తున్నారు తెనాలి నుంచి జాతకపరమైన దోషాలు తొలగిపోయేందుకు గణనాథుని ఏ విధంగా పూజించాలి అని వస్తుంది ప్రతి మనిషి పుట్టినప్పుడు గ్రహచార రీత్యా ఆ యొక్క ప్రభావాలు ఆ జీవితం మీద పని చేస్తూ ఉంటాయి కాబట్టి జాతక దోషాల్లో కేతు దోషం అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కువగా గణపతిని ఆరాధన చేస్తా కేతు దోషం ఉన్నప్పుడు ఏమైతుందంటే ఎంత బాగా చదువుకున్నప్పటికీ కూడాను ఆ చదువుకి సంబంధించినటువంటి ఉద్యోగం రాదు ఎంత గొప్ప మేధాకారుడైనప్పటికీ కూడాను కీర్తి ప్రతిష్టలు రాక ఇబ్బంది పడుతుంటారు నాకన్నా బాగా తెలిసిన ఆయన అబ్బో ఏం చెప్పాడండి అంటున్నారు నాకే బాగా తెలుసు కదా కానీ నా కర్మ ఏమిటిట్లా ఉంది అనుకుంటూ ఉంటారు అంటే ఏమిటన్నమాట అక్కడ కేతుగ్రస్త ప్రభావం కేతువు పట్టి పీడించేటప్పుడు ఎంత గొప్ప విద్యావేత్త అయినా సరే ఎంత బాగా చదువుకున్న వాడైనా సరే ఆ యొక్క జీవితం గంటాకార స్థితిలో దీపంలా ఉంటుంది అంటే కుండలో పెట్టిన దీపపు కాంతి అంతవరకే కదా ప్రసరించేది అలా ఉంటుంది అందుకనే కేతుగ్రస్త ప్రభావ తత్వరిచ్చ పట్టి పీడించేటువంటి వాళ్ళు గనక గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామికి 9 ప్రదక్షిణాలు నిర్వహించి 21 గుంజళ్ళు తీసి కొబ్బరి నూనెతో 5 ఒత్తులతో దీపారాధన చేసి 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పెట్టినట్లయితే కేతుగ్రస్త దోషం నుంచి బయల్పడి ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల చదివిన చదువుకు తగిన ప్రతిఫలం అతనికున్నటువంటి మేధాకారక సంపత్తికి కీర్తి ప్రతిష్టలు స్వామివారు అనుగ్రహిస్తాడు అంటోంది శాస్త్రం ఇది జాతక చక్ర రీత్యా గ్రహించవలసినటువంటి వినాయకుని యొక్క వికాస లక్షణంగా మనం చెప్పుకోవాలి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా జ్యోతిష్య పరంగా కూడాను గణపతి యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి గణపతి ఉంగరాన్ని కూడాను చూపుడు వేలికి ధారణ చేయండి అంటోంది శాస్త్రం కుడివేపు ఉన్నటువంటి గణపతి తొండం కుడివేపు ఉన్నదిగా చేయించుకొని గనక చూపుడు వేలుకు పెట్టుకొని ప్రతినిత్యం కడ గం గణపతియే నమః అని నమస్కారం చేసుకొని బయలుదేరితే నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అంటూ అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు ఆ స్వామి అలాగే గురుగారు మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సర్వే జనాః సుఖినో భవంతు వీక్షించారు కదండి నేటి వినాయక నవరాత్రుల ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము అంతవరకు సెలవు నమస్తే